जवाहरलाल नेहरू प्लानेटोरियम बेंगलूर मत्तम बेंगलूर टूर लो चाल एक्साइटिंग थ्रिलिंग अट्लागे इंस्पिरेशनल अनिपिंचिन प्लेस इदी इवी इंडिया लो ऐदे उन्नायंट अंदुलो इदी ओकटि नाकु तेलिसि इलांटिवि असलु प्रति टाउन लो प्रति सिटी लो उंडाली इदी प्रति स्टूडेंट अलागे प्रति टीचर प्रति पेरेंट వాళ్ళ పిల్లలకి చూపించాల్సిన ప్లేస్ ఇది. సే సంథింగ్ ఆన్ ప్లానటోరియం. అది చూడు, దాని ఎట్లేసి చూడు. ఇక్కడ ప్లానటోరియంలో అట్లాగే ప్లానటోరియం ముందున్న సైన్స్ పార్క్లో ఉన్న కాన్సెప్ట్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. అది వాటిలో ఉన్న క్రియేటివిటీ కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ చాలా బాగున్నాయి. వీటిలో కొన్ని అంటే నాకు చేయొచ్చినవి మా స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈజీగా చేసేటివి అలాగే లో కాస్ట్లో చేసేటివి. ఇక్కడ ఐన్స్టీన్ ఫేస్ని బల్లి అరేంజ్ చేసేళ్ళు. ఇది ప్లానటోరియం బిల్డింగ్. ఈ బిల్డింగ్ ప్లాన్ కూడా డిఫరెంట్ ఉంది క్రియేటివ్గా. ఈ ప్లానటోరియం కూడా బెంగళూరు సిటీ సెంటర్లో ఉంది, సిటీ మధ్యలో. దీని అడ్రస్ వచ్చేసి శ్రీ టీ చౌడయ్య రోడ్, హై గ్రౌండ్, బెంగళూరు, కర్ణాటక, 56001. ఇది ఆ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. సిటీ రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అట్లాగే కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. మెట్రో స్టేషన్కి 0.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. గబ్బన్ పార్క్ స్టేషన్కి స్టేషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేషన్ అని అంటారు. చాలా బస్సెస్ కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి. వాక్ టు వెయిట్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ యు ఆర్ లోడెడ్ ఎట్ వన్ ఎండ్ ఫ్రమ్ రెస్టింగ్ పాయింట్ టు ద నెక్స్ట్ కార్నర్. సో వెన్ ద ప్లాట్ఫామ్ బికమ్స్ ప్యారలల్ ద టూ స్ట్రైప్స్ అటాచ్డ్ ఆన్ ద సైడ్స్ విల్ గివ్ యూ యువర్ వెయిట్. వన్ ఈస్ ఆన్ ద ఎర్త్ అండ్ అదర్ ఈస్ ఆన్ ద మార్స్. ఓకే. బ్యాక్ సైడ్ పోమా, బ్యాక్ పో. ఒక్క స్టెప్ ముందుకే, ఒక్క స్టెప్ ముందుకే, ముందుకే. ఈ ప్లానటోరియంకి ఎదురుగా ఇందిరాగాంధీ మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. రాజ్భవన్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఈ ప్లానటోరియాన్ని 1989లో ఎస్టాబ్లిష్ చేశారు బెంగళూరు సిటీ కార్పొరేషన్ వాళ్ళు. మెయింటెనెన్స్ కూడా వాళ్ళే ఉన్నట్టుంది, చాలా బాగుంది. ఈ సైన్స్ పార్క్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి. అట్లే వాటిని చాలా క్రియేటివ్గా అరేంజ్ చేశారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది. ఇది సైన్స్ పార్క్లో ఒక కార్నర్కు ఉన్నది. ఇక్కడ మనం అక్కడ శ్రీకాంత్ సౌండ్ చేస్తుండు. అట్లా సౌండ్ చేస్తే అదే సైన్స్ పార్క్లో ఇంకో కార్నర్కి అంటే ఐన్స్టీన్ ఫిగర్ ఉన్న దగ్గర సేమ్ ఇట్లాంటిది ఉన్నది. దాంట్లో మనం ఇక్కడ ఏ సౌండ్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది. చాలా బాగా అనిపించింది. అంటే శాటిలైట్స్ ఎట్లా పనిచేస్తాయని తెలపడానికి. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. అట్లాగే ప్రతి ఎక్విప్మెంట్కి దాని పక్కనే దాని ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాని ఎక్స్ప్లెనేషన్ అంతా రాసి ఒక బోర్డు అరేంజ్ చేశారు. మనం ఈజీగా చదువుకోవచ్చు. అది ఇంగ్లీష్లో అలాగే కన్నడలో ఉంది. ఈ ప్లానటోరియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇది జంతర్ మంతర్. ఇది 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ మీద ఉండేది. అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది, పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే ఒక పిక్నిక్ లాగా ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ టూర్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మన సౌర మండలం. ఒక సూర్యుని అరేంజ్ చేసి దాని పక్కనున్న గ్రహాలన్నీ ఇట్లా అరేంజ్ చేసారు. అంటే దానికి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఒక్కొక్క గ్రహానికి అక్కడ ఏముంటుంది ఏందనేది. ఒక సైడ్ ఇంగ్లీష్లో అలాగే కన్నడలో ఉంది.
ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ మన స్కూళ్ళల్లో అరేంజ్ చేస్తే అసలు పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇక్కడ ఇవన్నీ ఎక్విప్మెంట్ చూస్తుంటే అసలు ఎప్పుడు చిన్నప్పుడు చదువుకుని అన్ని రికలెక్ట్ అయినాయి. అట్లాగే ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అదే సెంట్రిఫ్యూగల్ ఫోర్సా? ఇక్కడ స్క్రీన్ మీద అనిపించే ఎక్విప్మెంట్ ఆ డిఫరెంట్ లెంత్ ఉన్న రాడ్స్కి డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇది కూడా అలాంటి కాన్సెప్టే. ఆ డిఫరెంట్ సైజు ఉన్న పైప్లో నుండి ఆ డిఫరెంట్ సౌండ్ని వస్తుంటుంది. ఇది ఎర్త్ మోడల్. ఇది ప్లానిటోరియం లోపల ఎక్విప్మెంట్. అంటే ఇక్కడ ఆ పోస్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంచారు. అట్లాగే కంప్యూటర్స్ ఉన్నాయి, రకరకాల స్క్రీన్స్ ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఎర్త్ గురించి, సన్ గురించి, అట్లాగే యూనివర్స్ గురించి. యూనివర్స్ ఎలా ఏర్పడింది, ఏమేమి వాయువులు ఉంటాయి ఎట్లా అనేది, అక్కడ టోటల్ ఇండియా ఇన్ఫర్మేషన్. లోపల కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ప్లానిటోరియంలో షోస్ వచ్చేసి ఇంగ్లీష్లో అలాగే కన్నడలో ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. మేము పోయిన టైంకి ఇంగ్లీష్లో లేదు, కన్నడలో ఉండే షో. ఇక కన్నడలో చూసినాం. అట్లాగే షోకి 75 రూపీస్ కాస్ట్. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు, అలాగే వాళ్ళు క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది, తెలుసుకోవాలన్న ఉత్సాహం వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చిందే ఎక్కువ ఉంది. అట్లాగే ఇక్కడ చూడండి ఎంత క్యూలో ఉన్నారో. అంటే ఇక్కడికి రాగానే ఒక డిసిప్లిన్ కూడా అలవాటవుతుంది. అట్లాగే ఓల్డ్ పీపుల్ కూడా చాలామంది లైన్లో ఉండి రావడం కనిపించింది. అంటే వాళ్ళు కూడా ఏదో తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటేస్తారు కదా. ಪಯಣದಲ್ಲಿ ಭೂಮಿ ಸೂರ್ಯ ಅಂತರದ 3 ಪಟ್ಟು ದೂರ ಕ್ರಮಿಸಿದ ಈ ಯೋಜನೆಯ ಗಗನ ನೌಕೆ 2021 ಫೆಬ್ರವರಿ 18 ಮಂಗಳದ ಮೇಲೆ ಪರ್ಸಿವಿರನ್ಸ್ ಎಂಬ ರೋವರ್ ಅನ್ನು ಯಶಸ್ವಿಯಾಗಿ ಇಳಿಸಿತು. ರೋವರ್ ಅನ್ನು ಮಂಗಳದ ಮೇಲೆ ಇಳಿಸುವ మామూలు వెళ్ళి ఫస్ట్ టైం ఈ స్క్రీన్ చూడడం. అంటే తెలుసు ఇలా పైన మొత్తం ఉంటుందని, కానీ ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అంటే మొత్తం యూనివర్స్లోకి మనం వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఈ షో టైం 40 మినిట్స్. ఎక్కువ ఆ యూనివర్స్ గురించి ఉంటుంది, సన్, అలాగే ఎర్త్, ప్లానెట్స్ గురించి. అంటే ఒక్కొక్క ప్లానెట్కి దాని మీద ఏముంటుంది, అది ఎలా ఏర్పడ్డది, ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ మన హైదరాబాద్లో తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది అనుకుంటా, అక్కడ మాత్రం కన్నడ అలా ఇంగ్లీష్లో. అట్లాగే ప్లానిటోరియం మెయింటెనెన్స్ అయితే హైలైట్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి ఇల్యూషన్కి సంబంధించినవి. అంటే మనం మూవ్ అయినప్పుడు అవి మూవ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అసలు అక్కడనే ఉంటాయి, ఎటు జరగవు. మరి మూవ్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది.
ఈ ఫిగర్లో ఒక ముస్లామే ఉంటుంది, అలాగే ఒక చిన్న పిల్లి ఉంటుంది. అది మనకు రెండు విధాలు కనిపిస్తుంది అన్నమాట. అట్లాగే దీంట్లో రెండు సర్కిల్స్ ఉన్నాయి. అవి మనం అటు ఇటు చూసినప్పుడు అవి డిఫరెంట్ సైజులో కనిపిస్తుంటాయి. అట్లాగే ఇది కూడా దానికి సంబంధించిందే, మూవ్ అయితే అంటది. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది. అదొక్కటే ఫిగరు, పైకప్లా కనిపిస్తుంది, అట్లాగే ఆ ఫ్లోర్కి కింది ప్లేస్లా కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ గివ్ అవి వంటలు, అవి నీడ అది, తన దూరం కలిగితే అవే వంటలు అనిపిస్తుంది. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి, కొన్ని పోయినాయి, మరి ఎవరైనా తీసేసారు లేకపోతే అవి పోయినాయి. కానీ ఇది మనం ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఇంకో సైడు ఆ రెండు లైన్స్ కలిసిన దగ్గర బ్లాక్ కనిపిస్తుంది. ఆ ఏరియా మొత్తం ఈ కాన్సెప్ట్ సంబంధించి ఉన్నాయి. దీనికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు, అలాగే గ్రీనరీ చాలా బాగుంది. మా వాళ్ళు అయితే ఫుల్ బిజీ అవన్నిటిని చదవడానికి, అట్లాగే ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. ఇది ట్రయాంగిల్కి సంబంధించిన కాన్సెప్టు. దీంట్లో అది దాన్ని మనం తిప్పినప్పుడు ఆ సైన్స్ గురించి ఒక చిన్న కొటేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే గైస్, ఇది ప్లానిటోరియం టూర్. మీరు ఒకవేళ బెంగళూరు వెళ్తే కంపల్సరీ ప్లేస్కి వెళ్ళండి, చాలా క్రియేటివ్గా మారిపోతారు. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.